దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజుకు 2.5 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు వీకెండ్ కర్ఫ్యూలు పెట్టాయి. దేశంలో కరోనా విలయతాండవం. రోజుకు 2.5 లక్షల కేసులు. మహారాష్ట్ర, ఢిల్లీలో లాక్డౌన్ అమలు. అదే దారిలో ఇంకొన్ని రాష్ట్రాలు. దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాలు ఊహించని విధంగా నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్తో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కోవిడ్ నియంత్రణకు పలు రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకపోవడంతోనే కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వాలు అంచనాకు వచ్చాయి. దీంతో కర్ఫ్యూలు, లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర సర్కార్ ఈ నెలాఖరు వరకు లాక్డౌన్ విధించింది. తాజాగా ఈ జాబితాలో ఢిల్లీ సర్కార్ చేరింది. వారం రోజుల పాటు లాక్డౌన్ అమలు కానుంది. రాజధానిలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్డౌన్ విధించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. లాక్డౌన్ వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉండనుంది. లాక్డౌన్లో భాగంగా నిత్యావసరాలు, ఆహారం, వైద్యం సహా ఇతర అత్యవసర సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రైవేట్ కార్యాలయాలన్నీ వర్క్ ఫ్రం హోమ్ ద్వారానే నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివాహ వేడుకలు కేవలం 50 మందితో మాత్రమే జరుపుకోవాలని సూచించారు. పాజిటివిటీ రేటు, ఇన్ఫెక్షన్లు భారీగా పెరుగుతున్నాయన్న సీఎం ఇప్పటికే ఆసుపత్రుల్లో పడకల కొరత ఏర్పడిందని వెల్లడించారు. 6 రోజుల లాక్డౌన్లో ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్న ఆయన ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు. కరోనా వైరస్ ధాటికి మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతోంది. ఇప్పటికే లాక్డౌన్ విధించిన ఉద్ధవ్ సర్కార్ వైరస్ను కట్టడి చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై దృష్టి సారించింది. 6 రాష్ట్రాలను సెన్సిటివ్ ఆరిజన్గా ప్రకటించింది. కేరళ, గోవా, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను సున్నితమైన మూలాలు కలిగిన రాష్ట్రాలుగా ప్రకటించింది. అక్కడి నుంచి మహారాష్ట్ర వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టుతో వస్తేనే అనుమతిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త రకం కరోనాను మహారాష్ట్రలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కోవిడ్ నియంత్రణకు తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు సీరియస్ అయింది. వైరస్ కట్టడికి కర్ఫ్యూ లేదా వీకెండ్ లాక్డౌన్ విధించాలని హెచ్చరించింది. 48 గంటల్లోగా నిర్ణయం తీసుకోకపోతే తామే ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. 14 జిల్లాల్లో అనుమతించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ సెంటర్లు ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తాయో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించగా 4 వారాల్లో అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వ సెక్రటరీ తెలిపారు. ఏ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయనే విషయాన్ని తెలియజేసేలా లైవ్ వెబ్సైట్ ఉండాలని హైకోర్టు తెలిపింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర సరిహద్దుల్లోనూ టెస్టులు నిర్వహించాలని, 22న స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా నియంత్రణకు ఏపీ సర్కార్ కఠిన నిర్ణయాలు చేపట్టింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో 100 రూపాయల జరిమానా విధించాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. 1 నుంచి 9 తరగతుల వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు సైతం మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాళ్లలో ప్రతి 2 సీట్ల మధ్య 1 సీటు ఖాళీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అయితే 10th ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పంజాబ్లో కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ సమయాన్ని మరో గంటసేపు పొడిగించింది పంజాబ్ సర్కార్. సీఎం అమరీందర్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తుండగా తాజాగా దాన్ని 8 గంటల నుంచి పాటించనున్నారు. రేపు రాత్రి నుంచి తాజా కర్ఫ్యూ సమయాలు అమల్లోకి రానున్నాయి. ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు అన్ని బార్లు, సినిమా హాళ్లు, జిమ్లు, స్పాలు, కోచింగ్ సెంటర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు మూసివేయాలని అమరీందర్ సింగ్ ఆదేశించారు. సోమవారం నుంచి శనివారం వరకు టేకవే, హోమ్ డెలివరీలను మాత్రమే అనుమతిస్తున్నారు. ਕੱਲ੍ਹ ਸ਼ਾਮ ਤੋਂ ਅਸੀਂ ਇਸਨੂੰ ਲਾਗੂ ਕਰਨਾ ਔਰ ਮੈਂ ਆਸ ਕਰਦਾ ਕਿ ਤੁਸੀਂ ਇਸ ਗੱਲ ਨੂੰ ਤੁਸੀਂ ਜਿਹੜੀ ਮੈਂ ਕਰ ਰਿਹਾ ਅੱਜ ਇਹ ਸਮਝੋਗੇ ਕਿ ਆਪਣੇ ਪੰਜਾਬ ਦੀ ਬਿਹਤਰੀ ਵਾਸਤੇ ਹੈ, ਤੁਹਾਡੇ ਪਰਿਵਾਰਾਂ ਦੀ ਬਿਹਤਰੀ ਵਾਸਤੇ, ਦੋਸਤ ਮਿੱਤਰ ਨੇ, ਰਿਸ਼ਤੇਦਾਰ ਨੇ, ਉਹਨਾਂ ਸਾਰਿਆਂ ਵਾਸਤੇ ਇਹ ਅਸੀਂ ਇਹ ਕਦਮ ਚੁੱਕਿਆ ਔਰ ਮੇਰੀ ਕੋਸ਼ਿਸ਼ ਹੈ ਕਿ ਇਹ ਜਿਹੜੀ ਬਿਮਾਰੀ ਜਿਸ ਤਰੀਕੇ ਨਾਲ ਦਿੱਲੀ 'ਚ ਹੁਣ 27,000 ਕੇਸ ਦਿੱਲੀ ਦੇ ਵਿੱਚ ਇੱਕ ਦਿਨ 'ਚ ਆਪਣੇ 'ਤੇ 5,000 'ਤੇ ਪਹੁੰਚਿਆ, ਮੈਂ ਨਹੀਂ ਚਾਹੁੰਦਾ ਕਿ ਇਹ ਹੋਰ ਵਧੇ. ਬੰਬਈ ਦਾ ਤਾਂ ਬਿਲਕੁਲ ਆਊਟ ਆਫ ਕੰਟਰੋਲ ਹੋ ਗਿਆ ਸੀ, ਹੋਰ ਸੂਬਿਆਂ ਦੇ ਵਿੱਚ ਇਹ ਵੱਧਦਾ ਜਾ ਰਿਹਾ, ਤਾਂ ਹੀ ਮੈਨੇ ਇਸ ਤੋਂ ਪਹਿਲਾਂ ਕਿ ਹੋਰ ਵਧੇ ਮੈਨੂੰ ਇਹ ਕਦਮ ਚੱਕਣੇ ਪੈਂਦੇ. ਤਾਂ ਮੈਂ ਤੁਸੀਂ ਜ਼ਰੂਰ ਇਸ ਜਿਹੜੀਆਂ ਗੱਲਾਂ ਆਉਣਗੀਆਂ ਟੈਲੀਵਿਜ਼ਨ 'ਤੇ ਔਰ ਹੋਰ ਜਿਹੜੀਆਂ ਅਸੀਂ ਕੀਤੀਆਂ ਨੇ ਕਈ ਨੇ
ਉਹ ਜਿਹੜੀ ਮੈਂ ਅੱਜ ਨਹੀਂ ਦੁਹਰਾ ਰਿਹਾ। ਕੋਵਿਡ ਵਿਜ੍ਰੰਭਣ ਦ੍ਰਿਸ਼ਟਿਆ ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుంటున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు। కేవలం తన ర్యాలీలను రద్దు చేసుకోవడమే కాకుండా ఇతర పార్టీలు కూడా బహిరంగ ర్యాలీలు సభలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు। ఎన్నికల సంఘం సైతం దీనికి సంబంధించి నిబంధనలు సడలించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు। ఉత్తరప్రదేశ్లో కరోనా తీవ్రతపై అలహాబాద్ హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ అయింది। ఈ నెల 26 వరకు 5 నగరాల్లో లాక్డౌన్ను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది। ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో విఐపీల సిఫారసులతోనే పేషెంట్లను చేర్చుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది। రెమ్డెసివర్ వంటి లైఫ్ సేవింగ్ యాంటీవైరల్ డ్రగ్స్ సైతం విఐపీల సిఫారసుతోనే ఇస్తున్నారని స్పష్టం చేసింది। చివరికి ముఖ్యమంత్రి సైతం ఐసోలేషన్లోనే ఉన్నారని కోర్టు తెలిపింది। ప్రయాగ్రాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్ నగర్, గోరఖ్పూర్ నగరాల్లో లాక్డౌన్ అమలు చేయాలని ఆదేశించింది। అలహాబాద్ కోర్టు నిర్ణయంపై స్పందించిన యూపీ సర్కార్ ప్రయాగ్రాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్ నగర్, గోరఖ్పూర్ నగరాల్లో లాక్డౌన్ విధించలేమని స్పష్టం చేసింది। కఠిన ఆంక్షలు అమలు చేస్తామని యోగి ప్రభుత్వం వెల్లడించింది। ఏప్రిల్ 26 వరకు 5 సిటీల్లో కఠిన లాక్డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేమని తెలిపింది। లాక్డౌన్ విధించలేమన్న ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తామని కోర్టుకు నివేదిక సమర్పించింది। మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు ప్రధాన నగరాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి। రాజస్థాన్లోని గెహ్లాట్ సర్కార్ రాత్రిపూట కర్ఫ్యూ విధించింది। నిత్యావసర వైద్య సేవల మినహా అన్ని కార్యకలాపాలకు అనుమతిని రద్దు చేశారు। చండీగఢ్ ప్రభుత్వం శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వారాంతపు లాక్డౌన్ అమలు చేస్తోంది। తాజాగా తమిళనాడు, బీహార్ రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయి। దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి, ప్రతిరోజు లక్షల్లో నమోదవుతున్నాయి, డిమాండ్కి తగ్గట్టే దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందా? ఏ రాష్ట్రంలో చూసినా టీకా పంపిణీ కేంద్రాల్లో నో వ్యాక్సిన్ బోర్డులు ఎందుకు దర్శనమిస్తున్నాయి? మొన్నటి వరకు ఎగుమతి చేసిన భారత్ ఇప్పుడు దిగుమతి చేసుకోవడంపైనే దృష్టి సారించిందా? కోవిడ్ వ్యాక్సిన్లకు కేర్ ఆఫ్ భారత్, జనవరి 16 టీకా పంపిణీ మొదలు, డిమాండ్కు తగ్గట్లు సరఫరా చేయని కేంద్రం। పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన టీకాకు గతేడాది నిపుణుల బృందం ఆమోదం తెలిపింది। అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది। దేశంలో టీకా పంపిణీ జనవరి 16 అట్టహాసంగా ప్రారంభించారు। సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గతేడాది అక్టోబర్ నుంచే కోవిషీల్డ్ టీకా ఉత్పత్తిని ప్రారంభించి 5 కోట్ల డోసుల్ని తయారు చేసింది। ఒక దశలో తాము ఉత్పత్తి చేసిన టీకాలను నిల్వ చేసేందుకు స్థలం లేకపోవడంతో ఆపేసింది। ఒకవేళ అంతకుమించి తయారు చేసినా ఎక్కడ నిల్వ చేయాలో తెలియని పరిస్థితి ఆ కంపెనీది। సరిపడా నిల్వలు లేకుండానే ముందు వెనక ఆలోచించకుండా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణీ మొదలెట్టేశారు। దీనికి తోడు ఉన్న వ్యాక్సిన్లను ఇతర దేశాలకు భారీగా ఎగుమతి చేశారు। తొలి దశలో వైద్యులు, నర్సులు, ఇతరత్రా వైద్య ఆరోగ్య సిబ్బందికి మాత్రమే ఇచ్చారు। వారిలోనూ చాలామంది వ్యాక్సిన్పై నమ్మకం లేక ఇతరత్రా కారణాల వల్ల టీకా తీసుకోలేదు। మళ్ళీ దశలో ఫ్రంట్లైన్ వర్కర్స్కి ఇచ్చినా మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది। మూడో దశలో 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులు ఉన్నవారికి 60 ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వడం ప్రారంభించారు। దేశంలో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరగడం మొదలవడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది। మొదట్లో నత్తనడకనే సాగిన తర్వాత పంపిణీలో వేగం పుంజుకుంది। టీకా తీసుకునేందుకు పంపిణీ కేంద్రాలకు జనం క్యూ కట్టారు। ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న టీకా అందుబాటులో లేకపోవడంతో పలువురు బ్లాక్లో కొనుగోలు చేస్తున్నారు। దీంతో కోవిషీల్డ్, కోవాక్సిన్, రెమిడిసివర్లకు డిమాండ్ ఏర్పడింది। ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల టీకాలు అందుబాటులోకి వచ్చాయి, వాటికి ఆర్డర్ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది। ఎన్ని టీకాలు కావాలో ముందే నిర్దిష్టంగా చెప్పకపోవడంతో సీరం సంస్థ ధైర్యం చేయలేకపోయింది। టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా డోసు ధరపై తొందరగా నిర్ణయం తీసుకోలేకపోయారు। ఫలితంగా అనుమతి వచ్చిన 2 వారాలకు కానీ కేంద్రం ఆర్డర్ ఇవ్వలేదు। కేసులు పెరిగిపోతుండటంతో వ్యాక్సిన్ పంపిణీపై నిబంధనలు విధించింది। 45 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది। దీంతో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది। రాష్ట్రాలు సైతం వచ్చిన డోసులను ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్నాయి, ఏమాత్రం స్టాక్ నిల్వ ఉంచుకోవడం లేదు। రాష్ట్రాలు 100 డోసులు కావాలని కోరుతుంటే కేంద్రం నుంచి 50 డోసులు మాత్రమే వస్తున్నాయి। అన్ని రాష్ట్రాలు కేంద్రానికి వరుసగా లేఖలు రాస్తూనే ఉన్నాయి। వ్యాక్సిన్ల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవలు జరుగుతున్నాయి। టీకా ఉత్పత్తి నెలకు 100 మిలియన్లు మించి చేయాలంటే తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించాల్సి ఉంటుందని సీరం సీఈఓ పూనావాలా తెలిపారు। సీరం సంస్థకు 3000 కోట్ల రుణం కావాలని కొన్ని నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు। దీన్ని తేలిగ్గా తీసుకున్న కేంద్రం పూనావాలా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు।
తాజాగా దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో టీకాల ఉత్పత్తి పెంచే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. టీకా తయారీ సంస్థలు అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించుకునేందుకు రుణాలు మంజూరు చేసింది. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా టీకా కోవిషీల్డ్ను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు కేంద్రం 3,000 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. అటు కోవాక్సిన్ టీకాను అభివృద్ధి చేసి ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్కు 1,500 కోట్ల రూపాయల రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మొత్తాన్ని అతి త్వరలో ఆయా సంస్థలకు విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం. కోవిడ్ మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడం ఒక్కటే మార్గమన్న అభిప్రాయం వెలువడుతోంది. అయితే అనేక రాష్ట్రాల్లో టీకా నిల్వలు పరిమిత సంఖ్యలో ఉండడంతో టీకా కార్యక్రమం కాస్త నెమ్మదించింది. టీకా ఉత్పత్తిని పెంచే దిశగా కేంద్రం ఆయా సంస్థలకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. సీరం భారత్ బయోటెక్కు గతంలోనే రుణాలు మంజూరు చేసి ఉంటే టీకా సమస్య వచ్చి ఉండేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో చూసినా టీకా తీసుకునేందుకు భారీగా క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల తోపులాటలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల టీకాలను దొంగలు ఎత్తికెళ్తున్నారు. డిమాండ్కు తగ్గట్లు సరఫరా కాకపోవడంతో పలు రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో పంపిణీ చేయలేకపోతున్నాయి. కోవిన్ యాప్లో పేర్లు నమోదు చేసుకున్న వారు టీకా పంపిణీ కేంద్రాలకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు. టీకాల ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో విదేశీ టీకాలపై కేంద్రం దృష్టి సారించింది. మొదట్లో స్వదేశీ టీకాలనే ప్రజలకు పంపిణీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన సర్కార్ ఇప్పుడు నిబంధనలు మార్చేసి విదేశీ టీకాలకు అనుమతులివ్వడంలో వేగం పెంచింది. అందులో భాగంగానే అత్యవసర వినియోగానికి రష్యా ఉత్పత్తి చేసిన స్పుత్నిక్ వి టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ వ్యాక్సిన్ ఇండియా రావాలంటే మరికొంతకాలం పట్టే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కోవిడ్ టీకా డోసులపై అమెరికాలో నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒకసారి వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో ఒక్క డోసు టీకానే సమర్థవంతంగా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తోందని తేలింది. లాస్ ఏంజల్స్లోని సెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్లోని వాలంటీర్లపై అధ్యయనం నిర్వహించారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న దాదాపు 1,000 మందితో సర్వే చేసి వారిలో టీకా ప్రభావాన్ని అధ్యయనం చేశారు. కోవిడ్-19 నుంచి కోలుకుని టీకా తీసుకున్న వారి శరీరంలో రోగనిరోధక శక్తి వేగంగా వృద్ధి చెందినట్లు తేలింది. కరోనా నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి 18 సంవత్సరాలు దాటిన వారందరికీ టీకా ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. 3వ విడత కరోనా వ్యాక్సిన్ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. టీకా ఉత్పత్తి చేస్తున్న సంస్థలు 50% అమ్ముకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్, 50% టీకాలు అమ్ముకోవడానికి గ్రీన్ సిగ్నల్. బ్రిటన్ రెడ్ ట్రావెల్ లిస్టులో భారత్. వ్యాక్సినేషన్ 3వ దశలో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ, కోవిడ్ నియంత్రణపై వరుస భేటీలు నిర్వహించిన ప్రధాని మోడీ అధికారులకు పలు సూచనలు చేశారు. వీలైనంత తక్కువ సమయంలో అందరికీ వ్యాక్సిన్ అందేలా చూస్తామని మోడీ ప్రకటించారు. ఇందులో భాగంగా 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. ఔషధ సంస్థలు వ్యాక్సిన్ తయారీని ముమ్మరం చేసేందుకు ప్రోత్సహించడంతో పాటు అంతర్జాతీయంగా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న ఇతర కంపెనీలకు దేశీయంగా అనుమతులిస్తామని వెల్లడించారు. 3వ విడత కరోనా వ్యాక్సిన్ మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. 50% టీకాలు అమ్ముకునేందుకు ఉత్పత్తి సంస్థలకు అనుమతిచ్చింది. ఉత్పత్తి సంస్థలు టీకాలను మార్కెట్లో నిర్దేశిత ధరకు అమ్ముకోవచ్చన్న కేంద్రం ఉత్పత్తి సంస్థల నుంచి టీకాలు నేరుగా కొనేందుకు రాష్ట్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ప్రకటించిన విధంగా ఫ్రంట్లైన్ వర్కర్లకు, 45 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ వ్యాక్సినేషన్ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. టీకా పంపిణీకి ఈ ఆంక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలిగించవద్దని కోరింది. తొలి దఫా విజృంభణతో పోలిస్తే 2వ దశలో వైరస్ బారిన పడుతున్న వారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. చాలామంది రోగులు శ్వాస అడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఆక్సిజన్ అవసరం ఎక్కువ ఉంటోందని వెల్లడించింది. తొలి దఫా విజృంభణలో పొడిదగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు బయటపడ్డాయి. అప్పుడు 41.5% రోగులకు ఆక్సిజన్ అవసరమైతే సెకండ్ వేవ్లో అది 54.5%గా ఉందని చెప్పింది. వెంటిలేటర్ అవసరం మాత్రం సెకండ్ వేవ్లో తక్కువగానే ఉన్నట్లు వెల్లడించింది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో వైరస్ బారిన పడుతున్న వారిలో 70% మంది 40 ఏళ్ల పైబడిన వారేనని నివేదికలు చెబుతున్నాయి. సెకండ్ వేవ్లో వృద్ధులు వైరస్ బారిన పడే ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి యువతలోనూ కేసుల సంఖ్య పెరగడంతో పాటు లక్షణాలు కనిపించని కేసుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది.
మొదటి దఫాలో 30 ఏళ్లలోపు ఉన్నవారిలో 30% కేసులు వెలుగుచూడగా రెండో దశలో 32% ఉన్నట్లు వెల్లడైంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కరోనా బారిన పడ్డారు. జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. మన్మోహన్ సింగ్కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో వెల్లడించింది. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మన్మోహన్ సింగ్ ఇప్పటికే 2 డోసుల టీకా వేయించుకున్నారు. త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక, అశోక్ గెహ్లాట్, మమతా బెనర్జీలు ఆకాంక్షించారు. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, కేరళ సీఎం విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పలు కోవిడ్ బారిన పడ్డారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్లకు వైరస్ అటాక్ అయింది. వారంతా హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో జరిగే సామూహిక కార్యక్రమాల నుంచి సొంతూళ్లకు వచ్చేవారిపై పర్యవేక్షణ జరపాల్సి ఉంది. సినిమా థియేటర్లు, క్రీడా మైదానాలు, 50 మందికి పైగా హాజరయ్యే ఇండోర్ కార్యక్రమాలపై ఏప్రిల్ మేలో పూర్తి స్థాయిలో తాత్కాలిక నిషేధం విధిస్తే మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వికేంద్రీకరణ పద్ధతిలో ట్రేసింగ్, టెస్టింగ్, ఐసోలేషన్ను పర్యవేక్షిస్తే కోవిడ్ను కట్టడి చేయవచ్చని అంటున్నారు. భారత్లో కరోనా వైరస్ కేసులు పెద్ద ఎత్తున వెలుగు చూస్తుండటంతో బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ను ఆ దేశం ట్రావెల్ రెడ్ లిస్టులో చేర్చింది. ఇండియాలో తొలిసారి బయటపడిన కరోనా వేరియంట్కు సంబంధించిన 103 కేసులు బ్రిటన్లో గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిబంధనల ప్రకారం యూకే రావడానికి ముందు ఇండియాలో 10 రోజులు ఉన్న యూకే, ఐరిష్, బ్రిటన్ జాతీయులు తప్పనిసరిగా 10 రోజుల పాటు హోటల్ క్వారంటైన్లో ఉండాలి. ఈ నెల 24 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా ఉధృతిపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా ఇళ్లలో జరిగే సామూహిక కార్యక్రమాలపై కనీసం 2 నెలల పాటు పూర్తిగా నిషేధం విధిస్తేనే వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తుందని నివేదికలో వెల్లడించింది.